హలో వరంగల్, మిమ్మల్ని అందరిని చూసి ఎన్ని రోజులు అయిందమ్మా? చాలా రోజుల తర్వాత మీ ఫేస్ మిమ్మల్ని అందరిని చూసిన చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసినంత మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికి పేరు పేరున వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అప్పుడు నన్ను భద్రన్నగా ఎట్లా మీరు ఆదరించారో ఇప్పటిదాకా భీమా దాకా మిమ్మల్ని అట్లానే ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాక చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారికి, గడ్డం ఇక్కడ పద్మశ్రీ గడ్డం సామయ్య గారికి, ఇంకా నా డైరెక్టర్కి, వేదిక మీద అందరి సీతక్ గారు వాళ్ళ అబ్బాయికి, అందరికీ చాలా ధన్యవాదాలు ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు. ఫస్ట్గా ఈ సినిమా భీమా స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం నా కోర్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే నాకు ఫస్ట్ హర్షాన్ని పరిచయం చేశారు. ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ శ్రీధర్ గారు. ఎందుకంటే లేకపోతే భీమా చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డేక ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది షూట్. ఎందుకంటే ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. మామూలుగా నేను అంత ఇదిగా చెప్పను, బట్ దిస్ మూవీ కేకగా ఉంటుందమ్మా మీకు, నో డౌట్. అట్ ది సేమ్ ఈ సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, ఆల్రెడీ సెకండ్ సినిమా చేస్తున్నాను ఇప్పుడు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మాకు సినిమా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ గారు. అట్ ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన కోయాక్టర్స్ మాలవిక కానీ, ప్రియా కానీ, వీళ్ళందరూ ఇంకా నాతో యాక్ట్ చేసిన మిగతా కోస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు ట్రైలర్ చూస్తేనే ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్లో కొట్టాడు. చాలా చాలా థ్యాంక్ యూ రవి. ది సేమ్ టైం నా సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవి వర్మ అండ్ రామ లక్ష్మణ్, వీళ్ళందరూ మీకు ఫైట్స్ చూస్తుంటే ఒక్కోటి ఇంట్రోల్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ కానీ మీకు చాలా ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్స్ మాస్టర్స్. ది సేమ్ ఈ సినిమా ఇందాక మన నా సినిమాకి రాసిన డైలాగ్ రైటర్ అజ్జు చెప్పాడు, నీతో సెట్లో ఒక్కొక్కసారి ఒక్కో డైలాగ్ తీసుకొస్తాడు, ఏ ఎక్స్ట్రాడినరీ రాసి మీకు స్టేట్, మీరు ట్రైలర్లో చూసిన ఒక డైలాగే కానీ సినిమాలో అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా బాగా రాశాడు. డెఫినెట్గా తను ఇంకా మంచి రైటర్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మాకు ఈ ప్రోగ్రామ్కి సహకరించిన పోలీస్ వాళ్ళకి అందరికీ, అది ఈ కాలేజ్ వాళ్ళ మా యజమాని అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గోపీచంద్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మాచో స్టార్ గోపీచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ విజయవాడ చిన్న, అలాగే కర్నూలు గణేష్ ఆధ్వర్యంలో. నా సినిమా సినిమాటోగ్రాఫర్ స్వామి పాప ఎప్పుడు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి భయపడతానే ఉంటాడు, కానీ సినిమాలో తను వర్క్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు చాలా చాలా బాగా చేశాడు అంటే నాకు తెలిసి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్.